2017 శీతాకాల సమావేశాలలో కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు. నేను 2018 కు ముందు 18 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పేద ప్రజలకు ఇల్లు ఇస్తాను, ఇల్లు ఇవ్వకపోతే పేద ప్రజలకు ఇల్లు ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలను ఓటు అడగనన్నాడు కేసీఆర్ గారు. ఎప్పుడన్నారు? 2017లో అన్నారు. 2018 ఎన్నికలు వచ్చాయి, ఇల్లు ఇవ్వలేదు, మళ్లీ మభ్యపెట్టాడు. 2019 ఎన్నికల్లో మళ్లీ మభ్యపెట్టాడు. 2020 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మభ్యపెట్టాడు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో కొత్త నినాదంతో, మరి పాత మోసాలతో ఈరోజు కేసీఆర్ గారు మళ్లీ ఎన్నికలకు రావాలని చూస్తా ఉన్నారు. నేను మరేస్తా ఉన్నాను, కేసీఆర్ గారు ఆయన కుటుంబానికి కావలసినటువంటి ప్రగతి భవన్ ను 4 నెలల్లో కట్టుకున్నాడు, 8 నెలల్లో సచివాలయాన్ని కట్టుకున్నాడు, ఈరోజు ఎమ్మెల్యేలకు తెలంగాణంతటా క్యాంప్ ఆఫీసులు కట్టాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 35 లక్షల మంది పేద ప్రజలు ఇండ్ల కోసం ఎదురు చూస్తా ఉంటే మరి ఈరోజు ఇల్లు ఇవ్వలేదు. ఒక హైదరాబాద్ నగరంలోనే పేద ప్రజలు 10 లక్షల దాకా దరఖాస్తులు పెట్టుకున్నారు, కానీ వాళ్ళకి ఇంతవరకు ఇల్లు చూపించనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మరణిస్తా ఉన్నాను, ఈ యొక్క పేద ప్రజలకు సొంత జాగా ఉంటే ముందు 5-6 లక్షలు అన్నాడు, ఆ తర్వాత 5 లక్షలు అన్నారు, ఈరోజు 3 లక్షలు అన్నారు, రేపు ఎన్నికలు అయిపోతే 3 పైసలు కూడా కేసీఆర్ గారు ఇండ్ల కోసం పేద ప్రజలకు ఇవ్వాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు మనవి చేస్తున్నాను, మీకు డబ్బులు ఇస్తాం అనేటువంటి కొత్త నాటకానికి ఈ యొక్క కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం తెరలేపిందని మనవి చేస్తున్నాను. హైదరాబాద్ లో నాకు తెలుసు, సఫాయి కర్మచారికుల మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారు మీకు 20 వేల ఇండ్లు ఇస్తాను, భీమరావాడ బస్తీ వాళ్ళ గాంధీ భవన్ పక్కన ఇల్లు కూడగొట్టి మీకు ఇల్లు ఇస్తానని చెప్పాడు. ఆ రకంగా హైదరాబాద్ నగరంలో 2017 నుంచి సుమారు 100 బస్తీలలో శంకుస్థాపన చేశాడు. ఈరోజు దురదృష్టం ఏంటంటే ఆ శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకాలన్నీ కూడా ప్రజలు మళ్ళీ చూస్తారనే భయంతో, ప్రతిపక్షాలు వాటి మీద మాట్లాడతారనే భయంతో ఆ శిలాఫలకాలని తీసుకెళ్లి ప్రగతి భవన్ లో దాచిపెట్టినటువంటి ఘనత ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఒక హైదరాబాద్ నగరంలో 42 ప్లేస్లలో శిలాఫలకాలు వేశారు, మరి ఈరోజు అనేక బస్తీలలో 42 బస్తీలలో పేద ప్రజలను ఖాళీ చేయించి మీకు ఇక్కడ ఇల్లు కట్టిస్తాము, మీరు కిరాయి ఇళ్లలో ఉండండి, 6 నెలల్లో ఇల్లు కడతాము, 7 నెలల్లో ఇల్లు కడతామని 42 బస్తీలలో ఇల్లు ఖాళీ చేయించి ఈరోజు సంవత్సరాలు గడుస్తున్నా ఇల్లు సమాధి చేశాడు, ఇల్లు నేలమట్టం చేశాడు పాతిళ్లను, కొత్త ఇల్లు కట్టలేదు, పేద ప్రజలు కిరాయిలు కట్టుకోలేక సంవత్సరాల తరబడి నష్టపోతా ఉన్నారు. ఆయన కట్టిస్తాననేటువంటి డబ్బే తెచ్చున్నదో పేద ప రజలు ఈరోజు కిరాయి కట్టినటువంటి డబ్బుల కంటే ఈరోజు చాలా తక్కువ కిరాయి మాత్రమే ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది పేద ప్రజలు. ఆ రకంగా ఎక్కడ కూడా ఈరోజు డబుల్ బెడ్రూమ్ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చాలా స్పష్టంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఎన్ని లక్షల ఇళ్లు కట్టినా ప్రతి ఇంటికి కూడా కేంద్ర ప్రభుత్వ వాటా ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క కేసీఆర్ గారికి కేంద్ర ప్రభుత్వం యొక్క మాట చెవిన పడల. ఈరోజు కూడా మనవి చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వము వచ్చే 4 నెలల తర్వాత ఫామ్ హౌస్ కు వెళ్లడం ఖాయము. కేసీఆర్ గారు
మీరు గద్దె తిగడం ఖాయము. కనీసమైన ఉన్నటువంటి నాలుగు నెలలైనా మీరు చిత్తశుద్ధితో పేద ప్రజలకు ఇల్లు కట్టేటువంటి ప్రక్రియను వేగవంతం చేయండి. కేంద్ర ప్రభుత్వం తరఫున ఎన్ని కోట్ల రూపాయలు కావాలన్నా కేంద్ర ప్రభుత్వం వాటా తెచ్చిచ్చేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖదని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు అక్కడక్కడ అడప దడప కంటి తుడుపు చెరగా ఈ యొక్క గ్రాఫిక్స్ తీయడం కోసము ఫోటోల కోసం అక్కడక్కడ ఇల్లు కట్టారు. ఆ ఇల్లు ఇవ్వ కూడా పేద ప్రజలకు ఇవ్వడం లేదు. ఇచ్చిన దగ్గర ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకొని పేద ప్రజలకు ఇల్లు ఇస్తా ఉన్నారు. ఇచ్చిన దగ్గర ఆ ఇల్లు కూడా గులాబీ కండువ వేసుకున్నటువంటి నాయకులకు మాత్రమే ఇల్లు ఇస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకు పేద ప్రజలకు ఇల్లు ఇవ్వడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈరోజు ఏమన్నారు కేసీఆర్ గారు, పెద్ద ఇల్లు కడతా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా, కాళ్ళు పారదాపుకొని పండుకోవచ్చుల్లో అంత పెద్ద ఇల్లు కడతా, అత్తుకోయి రూము, కోడలుకో రూము, అల్లుడు వస్తే ఉండడానికి ఓ రూము. ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు, ఎన్ని మాయ మాటలు చెప్పాడు, ఎన్ని మోసాలు చేశాడు. మరి ఈరోజు మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ఈరోజు పేద ప్రజలను డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా ట్రబుల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క కల్వకుంట కుటుంబందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. డబుల్ బెడ్రూమ్ రాకపోయే కానీ మరి ఈరోజు ఉండలో ఇన్న జాగాలో ఇల్లు కూడా కూల్చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ విషయంలో డబుల్ మోసం చేస్తా ఉన్నాడు. కేసీఆర్ ఇల్లు కట్టడు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తామంటే కూడా ఇల్లు చిత్తశుద్ధితో కట్టేటువంటి ప్రయత్నం చేయడం లేదని మనం చేస్తున్నాము.